అందరికీ నమస్కారం. మరి ఆడబిడ్డలకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా గన్ను కట్టే ముందు జగన్ ఉంటానన్నాడు. మరి ఈ రోజున జగన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? మన రాష్ట్రంలో ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంది ఈ ప్రభుత్వం? ఇప్పటి వరకు న్యాయం జరిపించగలిగిందా లేదో కూడా ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఏ ఒక్క నాయకులు కూడా వచ్చి స్పందించిందే లేదు. మరి ఈ రోజున చిత్తూరు జిల్లాలో 12 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు. ఒక్క రోజులోనే 12 మంది ఆడబిడ్డలు మహిళలు అదృశ్యం అయ్యారు. మరి అదే జిల్లాలో ఉంటున్న మంత్రి రోజా ఏం చేస్తున్నారు? అసలు ఈ విషయం తెలుసా? తెలిసి తెలియనట్టు నటిస్తున్నారా? ఎంతసేపు సభల మీద ఎక్కేసి జగనన్న భజన చేసేసి జగనన్నను ఓడించాలంటే అవతల కూడా జగనన్నే ఉండాలి అని జబర్దస్త్ కామెడీలు చేస్తూ కూర్చుంటుందా? ఆడబిడ్డలు మిస్ అయ్యారంటే అది మీకు పెద్ద విషయం కాదా? కళ్యాణ్ గారు వారాహి సభలో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పినందుకు నానా హంగామా చేసేశారు. ఈ రోజున చిత్తూరు జిల్లాలో ఒకే రోజు 12 మంది ఆడబిడ్డలు మహిళలు అదృశ్యం అయ్యారు. మరి దీన్ని ఏమంటారు? ఎన్ని అత్యాచారాలు జరిగినాయి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలు చెప్పిన తర్వాత? ఎన్ని అత్యాచారాలు జరిగాయి మహిళల మీద చిత్తూరు జిల్లాలో ఒక్కరోజు 12 మంది అంటే ఆలోచించాలి. మీకు లిస్టు కూడా చెప్తా చూడండి. తిరుపతి రూలర్లో హారిక, కుప్పంలో నందిని రేష్మ, రామకుప్పంలో శైలజ, నింద్రల్లాలో శ్రావణి, కార్వేటి నగరంలో రాధిక, చిత్తూరు టూ టౌన్లో భారతి, ఆశిత, సోని, చారుశ్రీ, ఎన్ఆర్ విజయ. ఇంతమంది ఆడబిడ్డలు మిస్ అయ్యారు. మరి ఈ రోజున హోంమంత్రి ఎక్కడున్నారు? మహిళా కమిషనర్ ఎక్కడున్నారు? జగనన్న భజన చేయడానికి ఇంకా మీకు సమయం రాలేదా? లేకపోతే ఇంకా నిద్రపోతూనే ఉన్నారా? ఇంకా రోజాకైతే పేమెంట్ పడలేనట్టుంది.